అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 30వ తారీఖు జూలై నుంచి 5వ తారీఖు ఆగస్టు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు జరిగేటువంటి వారఫలం ఏంటో ఇవాల మనం తెలుసుకుందాం. ఈ రోజు మనం వారఫలం అనేది ఎప్పుడు తెలుసుకుంటాం, కానీ మన రాశి గురించి కొన్ని కొన్ని ప్రత్యేకతలు, కొన్ని కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల జ్యోతిషపరంగా మనకు కాస్త కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే మీరందరూ కూడా నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ స్నేహితులకి బంధువులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో రాహు గురువు యొక్క సంచారము, సూర్యుడు కర్కాటక రాశిలో, కుజుడు బుధుడు శుక్రుడు సింహరాశిలో, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో సంచరిస్తూ, చంద్రుడు కుంభం ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ స్థితిని బట్టి ఈ యొక్క 12 రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం మనకు ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే మూలా నక్షత్రం నుంచి ఉత్తర భాద్ర నక్షత్రం వరకు, ద్వాదశి తిథి నుంచి చవితి తిథి వరకు కూడా ఈ విషయం ఏంటో మనం ఈ వారంలో తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మన రాశికి అధిపతి ఎవరు, ఆ రాశికి మంచి గ్రహాలు ఏవి, చెడు గ్రహాలు ఏవి, మంచి గ్రహాలు ఉన్నప్పుడు ఏం చేయాలి, చెడు గ్రహాలు ఉన్నప్పుడు ఏది అవాయిడ్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఈసారి వారఫలంలో మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం 30వ తారీఖు జూలై నుంచి 5వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశికి అధిపతి గురువు. గురువు అంటే పంచమంలో హ్యాపీగా ఉన్నాడు, మేషరాశిలో ఉన్నాడు. మరి గురువు అంటే గురువుకి శత్రువులు ఎవరయ్యా ఉంటారు అంటే, గురువు అంటే అత్యంత గొప్ప ప్రధానమైనటువంటి పాత్ర కదా, మరి ఆ పాత్రకి శత్రువులు ఎవరైనా ఉంటారంటే ఉంటారండి. ఎందుకు ఉండరు? మొదటి శత్రువు వీళ్ళకు శుక్రుడు, అలాగే బుధుడు కూడా శత్రువు అని చెప్పడం జరుగుతుంది. స్నేహితులు అంటే శుక్రవారం బుధవారం పనికిరాదని చెప్పాలి. స్నేహితులది విషయానికి వస్తే వీళ్ళకి ముఖ్యంగా కుజుడు అంగారకుడు మంచి స్నేహితుడు, సూర్యుడు మంచి స్నేహితుడు. మరి మంగళవారం, గురువారం, ఆదివారాలు ఎంతో మేలు జరుగుతాయన్నమాట. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడం కాస్త ఇబ్బంది అయినప్పటికీ కష్టపడి మీరు సంపాదించుకుంటారు. మంచిగా ఉంది ఈ వారమంతా, ఎంతో ఆత్మస్తృప్తితో సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహించాలి. రావాల్సిన డబ్బు విషయాల్లో కాస్త మనం పని చేయాల్సి ఉంటుంది. అనేక విధాలుగా అనేక రూపాల్లో ధనస్థానాన్ని మీరు చూస్తారు. అలాగే మానసికంగా గొప్ప ధైర్యాన్ని ప్రదర్శిస్తారు, అందరికీ సహాయం చేసే స్థితిలో ఉంటారు. బంధువుల స్నేహితుల రాక పోక మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారమంతా గడుస్తుంది. తల్లి ఆశీస్సులతో బాగా ముందుకు వెళ్తారు. ఆ పిల్లల యొక్క చదువు విషయంలో ఉన్నత స్థితిని చూస్తారు. వాళ్ళ యొక్క తెలివితేటలతో వాళ్ళు విదేశాలకు వెళ్ళడం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. తెలివైన నిర్ణయాలతో ఈ వారమంతా బాగా గడుస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. భార్యాభర్తల మధ్య ఎంతో అన్యోన్యత కలిగి ఉంటుంది. అలాగే మంచి పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం లాంటివన్నీ శుభకార్యాలు ఈ రాశి వాళ్లకు ఈ వారం జరుగుతుంది. అలాగే అదృష్టం కానీ చూసుకుంటే ఈ వారం పెద్దగా అదృష్టం కలిసి రాదు, తండ్రి సహకారం పెద్దగా ఉండదు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఎంతో మంచి సమయంగా చెప్పొచ్చు. ఉద్యోగంలో మంచి ప్రశంసలు, ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలతో చాలా సంతోషంగా ఆనందంగా గడపడమే కాకుండా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, అలాగే కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడము, మీకు చక్కగా సమయానికి వీసా మంజూరు అవ్వటాలు, ఇవన్నీ కూడా ఉద్యోగపరంగా చాలా బాగున్నాయని చెప్పాలి. మరి వ్యాపారం చేసే వాళ్ళ పరిస్థితి కానీ చూసుకుంటే చాలా మంచి లాభదాయకంగా ఉంది. వ్యాపారంలో ఎంతో గొప్ప పొజిషన్కి మీరు వెళ్తారని కూడా మనం చెప్పొచ్చు.
ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఈ వారం కనిపిస్తుంది ధనుసు రాశి వాళ్ళకి ప్రతి రోజు కూడా సుందరకాండ చదువుకోవడం ఎంతో మంచిది అని చెప్పొచ్చు